am gonna talk about an app called Binomo Honest Trading. This is Apple and Google Play Stores lo available. This app lo basically meeru top end companies stocks lo invest cheyochu. Aa invest cheyadam okate kaakunda aa graph nu batti aa stocks perugutaya taggutaya anesi forecast kuda cheyochu anamata. Ippudu nenu oka 700 add chesi oka stock paina adi perugutundi anesi forecast cheyabothanu. చూసారు కదా ఆ స్టాక్ పెరిగింది అండ్ నా అకౌంట్ లో డబ్బులు పడిపోయాయి. సో ఇది నాకు నేను విత్డ్రా పెట్టుకోవడానికి టూ ఆప్షన్స్ ఉన్నాయి, పేటిఎం అండ్ బ్యాంక్ అకౌంట్. ఇది మీరు 24 అవర్స్ లో మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. కానీ దానికి మీరు మినిమం ఆఫ్ 350 రూపీస్ యాడ్ చేయాల్సి వస్తుంది. అదొక్కటే కాకుండా మీరు కానీ నా ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీ డిపాజిట్ ఇమ్మీడియట్ గా డబుల్ అయిపోతుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ తో గానీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈ యాప్ ని, అప్పుడు మీకు మీ డెమో అకౌంట్ కి 65,000 రూపీస్ ఇమ్మీడియట్ గా పొందుతారనమాట. దాంతో మీరు లెర్నింగ్ స్ట్రాటజీస్ అండ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చేయొచ్చు అనమాట. సో లేట్ చేయకుండా ఫస్ట్ కింద ఉన్న డిస్క్రిప్షన్ లో లింక్ ఓపెన్ చేసి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో అందరికి నమస్కారం. ఎలాగూ మనకు వేర్ ఐఎమ్ టుడే, నేను నా ఫేవరెట్ ప్లేసెస్ లో ఉన్న వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ పెట్ షాప్ లో ఉన్నాను. ఈ పెట్ షాప్ కి ఉంటే స్పెషాలిటీ ఏమిరా అంటే ఇక్కడ అన్ని కుక్కపిల్లలు, పిల్లిపిల్లలు, రాపిడ్స్, చిలకలు అన్ని వెరైటీస్ ఉంటాయి. అండ్ మనం డైరెక్ట్ గా చూసి షాప్ చేసుకోవచ్చు అనమాట. ఐ విల్ షో యూ దిస్ ప్లేస్ ఫస్ట్. సో ఇది బౌ బౌ టు మియో మియో షాప్ కుక్కపల్లిలో. ఇదే దాని ఎంట్రన్స్. ఎంట్రన్స్ లో శానిటైజ్ చేసుకున్నాం ఫస్ట్. ఎందుకంటే మనకేమన్నా వచ్చినా పర్వాలా, మన వల్ల కుక్కలకి పిల్లలకి రాకూడదు. ఇది చిలక సిలక 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 ఎగరా అంగే సిలక తిరుకు బేట. హలో నా నవేలు. ఇదేంటి లవ్ బర్డ్స్? ఓకే అవి లవ్ బర్డ్స్. ఇదేం పాపం, దీనికి ఎవరు తోడలేదా? దీనికి కాళ్ళు కూడా లేదు. ఒక కాళ్ళు కుట్టి ఒక్క సవర్ల. ఇదేనా పింఛర్స్? ఇది కూడా లవ్ బర్డ్స్. ఫిషెస్ ఉన్నాయా? ఫిషెస్ కూడా ఉన్నాయా ఇక్కడ? చాప్ కంప్ వస్తాను. ఇది వచ్చి పెట్ యాక్సెసరీస్. ఇవి వచ్చి మందులు. ఫస్ట్ ఫ్లోర్ లో కుక్క పిల్లలు ఉన్నాయి కదా, విల్ గో టు ఫస్ట్ ఫ్లోర్. సో ఇప్పుడు టాప్ ఫేవరెట్ కుక్క పిల్లల్ని పట్టుకోవడానికి వెళ్తున్నా. బేసిక్ గా నాకు ఎప్పుడైనా మూడ్ అవుట్ లో ఉన్నా, లేకపోతే ఏదైనా డిప్రెషన్ లో ఉన్నా, బాధలో ఉన్నా కూడా నేను కుక్క పిల్లల వీడియోలు, పిల్లి పిల్లలు, యానిమల్ వీడియోస్ చూస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా పోయి వాటిని పట్టుకొని చూపించబోతున్నాను. మై ఫేవరెట్ బ్రీడ్స్ ఆర్ హియర్. మా ఫిడో గాడు, డూడో, షాడో అందరు గుర్తొస్తారు నాకు. నేను థర్డ్ ఫ్లోర్ వెళ్తున్నాను. చిలకలు ఒకటే సౌండ్ చేస్తున్నాయి. నాకు ఎందుకు కుక్క పిల్లల్ని చూస్తేనే ఒక డిఫరెంట్ ఎక్సైట్మెంట్. మామూలుగా నేను మాస్క్ వేసుకుంటాను, బట్ యాక్చువల్లీ ఇప్పుడు నేను బ్లాక్ తీస్తున్నా కాబట్టి మాస్క్ వేసుకోలేదు. అయ్యయ్యో నేను చూస్తా అప్పుడే పోతా కింద టపా అనేసి. ఇప్పుడు లేదా?
నేను భయపడాలా నువ్వు భయపడాలరా నువ్వు కలిస్తే నీ ముక్కే నచ్చగంతుంది నా డూడో గుర్తొస్తావు ఐ రియలీ వాంట్ టు పెట్ మక్క ఏమిరా యాప్లో ఏం కావాలి నీకు కుక్కవా ఏ కొరకద్దురా ప్లీజ్ ఎందుకురా కొరుకుతావు ఎందుకురా ఇదేం మక్క గ్రీన్ రింగ్ మేకప్ గ్రీన్ రింగ్ మేకప్ గ్రీన్ రింగ్ డబుల్ ఇది గ్రీన్ రింగ్ మేకప్ యాపిల్ గోల్డ్ నా మీద ఇలా నా మీద ఇలా ఓనా నా ఓమి నా క్యాట్ ఇస్ ఇది గ్రీన్ రింగ్ మేకప్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ 9 మంత్స్ ఓల్డ్ భయంకరమైన అల్లరి మాట మాట్లాడవా మాట్లాడించరా మీరు చిన్న బేబీ ఎన్ని ఇయర్స్ మాట్లాడుతుంది మామూలుగా 2 ఇయర్స్ తర్వాత గాలి వస్తుంది అని అట్లే ఊపు అందులో ఉన్నారా బరువులు ఊరే నీ నేను ఎప్పుడే నేను దిస్ ఇస్ గ్రీన్ అది ఎల్లో ఉంది కదా ఒకటి అయ్యా 3.5 లక్షలు ఇది 3.5 లక్ష కదనా 3.5 లక్ష కదా నువ్వు 3.5 లక్ష కదా వాట్స్ నచ్చింది ఎగరే నాయనా కళ్ళు కూడా తెరవలేదు అసలు హలో ఏంది నీ కెమెరా యాంగిల్స్ సరిగ్గా తీస్తున్నావా 3 డేస్ ఓల్డ్ కళ్ళు కూడా తెరవలేదు ఏంటి ఒక పిల్లలే పెడుతుందా ఫుడ్ సిక్స్ బేబీస్ అండ్ అది వచ్చేసరికి దాని కంట్రోల్ ఉంది దానికి తెలియకుండానే అది ఒకటి చంపేస్తుంది
చంపేసిందా అయ్యా ఇది ఒకటే పక్కే ఉందా అది దాని దగ్గర ఎందుకు పెట్టారు వేరే కేజీలో పెట్టచ్చు కదా నువ్వు అల్లర్రా నువ్వు రే అల్లర్గా చంద్రుల్లో ముందే కుందేలు కింద కూర్చుందా కింద కూర్చుని ఎలా మారిందా నాకు ఎప్పుడైనా భయంకరమైన డిప్రెషన్ ఉంటే నేను యానిమల్స్ దే చూస్తూ ఉంటాను ఇలా యానిమల్స్ ఉంటే చాలు ఎంత స్ట్రెస్ బర్స్ట్ అవుతుంది తెలుసా స్ట్రెస్ బర్స్టెస్ నాకు మనుషులు కొన్న యానిమల్స్ ఇష్టం అండ్ ఇప్పుడు కుక్క పిల్లలు చూడడానికి వెళ్తున్నాం నాకు ఎందుకు కుక్క పిల్లలు అంటే ఒక డిఫరెంట్ ఎక్సైట్మెంట్ ఇది సెయింట్ బర్నార్డ్ బ్రీడ్ మొట్టుగా ఉంటాయి ఇప్పుడు ఆనంద్ సినిమాలో ఉంటుంది కదా ఆ కుక్క పిల్ల ఆనంద్ సినిమాలో ఉండే కుక్క పిల్ల ఇది ఎప్పుడు మజ్జిగా పడుతూ ఉంటాయి చూడు ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు యాడ్ కోవిడ్ వస్తున్నారు నా భయం ఉన్నారు చిన్న బ్రౌనీ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ కదా చూడా
లాబ్రడార్. లాబ్రడార్ అండ్ గోల్డెన్ రిట్రీవర్స్ ఆర్ ది మోస్ట్ ఫ్రెండ్లీయెస్ట్ బ్రీడ్స్. అన్ని బ్రీడ్స్ కన్నా అన్ని డాగ్స్ ఫ్రెండ్లీ, బట్ గోల్డెన్ రిట్రీవర్ అండ్ లాబ్రడార్ ఎక్కువ. హే కుటి కమ్, యు కాంట్ డు దట్. This is Saint Bernard. ఇదొచ్చి పగ్. నాకు పగ్స్ అంత ఎక్కువ కనెక్ట్ అవ్వవు, దాని మూతి నాకు అంత కాదు. ఇదొచ్చి పొమేరియన్ అనుకుంటా. ఐ థింక్ దిస్ ఇస్ నో, దిస్ ఇస్ పొమేరియన్. ఐ థింక్ ఇది ఏదో క్రాస్ బ్రీడ్ అయి ఉంటుంది. వెరైటీగా ఉంది, పొమేరియన్ అనుకుంటా. ఇవి మూడు లాబ్రడార్స్. మినీ పామ్ అంట, దిస్ ఇస్ మినీ పామ్. ఇది కొంచెం గోల్డెన్ రిట్రీవర్ లాగా ఉంది. చాలా టాయ్ బ్రీడ్స్. యాక్చువల్లీ చాలా షిజూస్ ప్రెగ్నెన్సీ టైంలో తట్టుకోలేక చచ్చిపోతాయి, కాబట్టి ఆ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ షిజు ఒకటే కాదు, అలాంటి టాయ్ బ్రీడ్స్ అన్ని కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. హస్కీస్ కూడా చాలా ఫ్రెండ్లీ, కానీ ఇవి వౌ 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 అని అరవు అని అరుస్తాయి ఉల్ఫ్ లాగా, ఎందుకంటే ఉల్ఫ్ అండ్ డాగ్ మిక్స్డ్. అవు అని అరుస్తావా, వౌ వౌ అని అరుస్తావా? అక్కడ లోపల ఒక కుక్కకి హెయిర్ కట్ చేస్తున్నారు, అది భయంకరంగా అరుస్తుంది. ఎందుకు అరుస్తున్నావు నువ్వు, ఎందుకు అరుస్తున్నావు? నేనేం చేయట్లే, ఇక్కడ ఇటు కట్ చేస్తున్నాను అంతే, అరవద్దు. నీ వల్ల నేను అసలు బ్లాక్ చేసుకోలేకపోతాను. దానికి జుట్టు కట్ చేసి. సో ఇక్కడ గ్రూమింగ్ కూడా చేస్తారు, ఇది గ్రూమింగ్ సెషన్, వాళ్ళకి గ్రూమింగ్ చేస్తారు. సో నేను అదిదా మీకు చెప్తాను, హస్కీస్ తీసుకుంటే ప్లీజ్ ఎక్కువ కేర్ తీసుకోండి. హీస్ ఆల్రెడీ సోల్డ్ అవుట్. లేదా నేను కొనుక్కోలేదు, నా గుర్తుకోండి. ఒక ఇన్సిడెంట్ ఉంది, చెప్తాను రండి. సో హస్కీస్ గురించి నేను మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్దామనేసి అనుకుంటున్నాను బిఫోర్ బయింగ్ హస్కీస్. అదేమిరా అంటే, హస్కీస్ ఇండియాలో మీరు దాన్ని పెంచుకుంటే దాని లైఫ్కి కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నట్టే. అంటే ఇండియా హస్కీస్ ఏమన్నా ఈ క్లైమేట్కి కొంచెం అలా ఫ్లెక్సిబుల్ అయ్యాయేమో తెలియదు, అడాప్ట్ అయిపోయింటాయి. బట్ హస్కీస్ బేసిక్గా ఏమిరా అంటే, అవి సైబీరియాలో ఉండేవి కాబట్టి అక్కడ చాలా మంచు ప్లస్ చాలా కోల్డ్ ఉంటుంది. సో వాళ్ళ బాడీస్ అంతా ఆ కోల్డ్కి తగ్గట్టు పుడతాయన్నమాట. ఏమి సో హస్కీస్ గురించి చెప్తున్నాను కదా, అవి దాని బాడీ వచ్చి ఫుల్ ఉల్తో ఉన్నాయన్నమాట. అంటే ఇండియా క్లైమేట్కి దానికి ఎలా ఉంటుందంటే, మనము సమ్మర్లో స్వెటర్ వేసుకున్నట్టు ఉంటుంది తన దాని బాడీస్. సో దానికి చాలా కేర్ అవసరం, ఎప్పుడు ఏసీ ఉండాలి, ఎప్పుడు వాటర్ ఉండాలి పక్కనే, ఎప్పుడు దానికి హైడ్రేటెడ్గా ఉండాలి, తొందరగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఎంత టఫ్ స్కిన్ ఉంటుంది తెలుసా, మామూలుగా ఉండే కుక్కల కంటే 4-5 times ఎక్కువ థిక్గా ఉంటుంది దాని స్కిన్ ఉల్లాగా, ఎందుకంటే అవి సైబీరియాలో ఉండేవి కదా. అండ్ ఇదైనా కొంచెం మేలు, అలాస్కన్ మాలమూట్ అనేసి ఒక ఇంకో బ్రీడ్ ఉంది, అది సైబీరియన్ హస్కీకి ఇంకొక టైప్ అనమాట. అది ఇంకా గుడ్డగా ఇంకా ఎక్కువ జుట్టు ఉంటుంది అనమాట దానికి. అదైతే ఇంకంతే, ఇండియాలో చాలా కష్టం. వచ్చేది నాకు మామూలుగా పగ్స్ అసలు నాకు లాగుంటుంది వెరైటీగా. సో నాకు బేసిక్గా పగ్స్ అంతగా నచ్చవు, బట్ ఏ కుక్ అయినా ఫేక్ఫుల్గానే ఉంటుంది. ఏ అది కూర్చోపోదు కదా, దానికి ఏదో ఇది చేస్తా ఉంది. హలో స్మెల్ ఉండదు, పోసిందిరా పోసిందిరా పోసిందిరా. దట్ ఈస్ సెయింట్ బర్నార్డ్, ఆనంద్ సినిమాలో ఉంటుంది కదా ఒక కుక్క, అదే అది. కొంచెం నిద్రపోయే మజ్జుగా ఉంటాయి అనమాట, ఇంత ఒళ్ళు వేసుకొని నిద్రపోతూ ఉంటాయి.
వచ్చి మా డూడో నా 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 పడుకో ఇది మా డూడో మా డూడో కదా గోల్డ్ కట్టి వరలేదు ఇక్కడ మా ఫిడో కూడా భలే ఉండేవాడు చిన్న భలే ముందుగా అడుగుంటున్నాయి అన్ని పగ్గు ఏమిరా నువ్వు సిద్ధు సిగువా వాళ్ళ ఉన్నావురా నువ్వు రే పగ్గు అయ్యా दी प्रेग्नेंसी चाल के मंची ब्रीडर्स दी मैं మంచిగా బైటిక్ తీసే వాళ్ళ దగ్గర ఏమండి ఎందుకంటే షిజు చాలా షిజు అనే కాదు టాయ్ బ్రీడ్ అన్నిటికి చాలా కేర్ అవసరం ప్రెగ్నెన్సీ టైం నేను ఎప్పుడు కుక్కల గురించి యానిమల్స్ గురించి చదువుతూ ఉంటా సో నాకు అన్నీ తెలుసు నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది సెయింట్ బర్నార్డ్ ఆ హస్కీ గాడే వర్జుడు గాడు ఒరే 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 45 డేస్ లేక్ దీకు ఎంతమా అన్ని కావాలి 45 డేస్ కా నా రోజు ఉన్నా రానికిరే ఒరే 45 డేస్ ఉంటా వాడికి వర్జుడు చేసే పనులు ఎట్లున్నాయి ఐ పుటే अंतने
ఏమొల్ పగిలే ఉన్నాడు. ఏ నానా నేను కూడా దుక్కు పిల్ల లాగే ఉన్నాను కదా. సో హస్కీ గురించి నేను ఒక స్టోరీ చెప్దామనేసి అనుకుంటున్నాను. అది ఏంటి అంటే నేను కరెక్ట్గా లాస్ట్ ఇయర్ మార్చ్లో హస్కీ ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట. 40,000 పే కూడా చేసేసినాను. కూర్గ్ నుంచి వస్తా ఉంది కదా, కూర్గ్ నుంచి, కర్ణాటకలో కూర్గ్ నుంచి. అది వచ్చి కొంచెం ఆనియన్ అండ్ వైట్ హస్కీ విత్ బ్లూ ఐస్ అనమాట. నాకు చాలా ఇష్టం హస్కీస్ అంటే. అప్పుడు ఆర్డర్ పెడితే ఏమి రాయిందంటే కరెక్ట్గా లాక్డౌన్ పడింది నానా, కరెక్ట్గా లాక్డౌన్ పడి బార్డర్ దగ్గర ఆగిపోయింది. నాకు ఒకటే టెన్షన్, నేను 40,000 కట్టినాను, అది వస్తుందా రాదా తెలియదు, ఏం అర్థం కాలేదు. ఎంత క్యూట్గా ఉండేదంటే ఆనియన్ అండ్ వైట్ హస్కీ, సూపర్ ఉండింది. కానీ లాస్ట్కి అది లేకుండా పోయింది. ఇంకా ఆ తర్వాత మా డూడో పోయింది. ఇంకా డూడో పోయిన తర్వాత నాకు మళ్ళీ ఒక పక్క ఏం అనిపిస్తుంది అంటే, ఇంకో కుక్క పిల్ల కొనుక్కుంటే అంతే ప్రేమ దొరుకుతుంది కదా, దాన్ని డూడో చూసుకోవచ్చు దాంట్లో అనేది అనిపిస్తుంది. ఇంకో పక్క వచ్చి మళ్ళీ అది ఏమన్నా అయితే దానికన్నా నేనే ఎక్కువ బాధపడతా ఉంటాను అందరికన్నా. డూడో చనిపోయిన తర్వాత నాకు రికవర్ అవ్వడానికి 3 to 5 months పట్టింది నాకు డూడో చచ్చిపోయిన తర్వాత రికవర్ అవ్వడానికి. మళ్ళీ ఇంకో దాన్ని పెంచి దానికి ఎక్కువ ప్రేమ చూపించి మళ్ళీ అది నా దగ్గర నుంచి దూరం అయిందంటే, ఇద్దరు నేను బాగా అంత అటాచ్డ్ ఉంటాను అనమాట. నేను ఎప్పుడు పెంచుతో పెంచనే కాదు, నేను ఒక డిఫరెంట్ టైప్. నేను మామూలుగా అంత ఎక్కువ అటాచ్మెంట్ ఎవరితో పెట్టుకున్నాను, ఒకసారి పెట్టుకున్నానంటే కొంచెం కష్టమే. పంక మరిగా నేను అండ్ ఈరోజు వరకు అయితే అంతే. ఈరోజు నేను ఫుల్ స్ట్రెస్లో వచ్చి ఇక్కడ ఫుల్ స్ట్రెస్ బాస్ చేసుకొని పోతా ఉన్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక సూపర్ వ్లాగ్తో తిరిగి కలుస్తాం. బాయ్ అమ్మ.